అయితే నిన్న మొన్న ఒక మిత్రుడు మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ వాడు ఉచిత కరెంటు పేటెంటే కాంగ్రెస్ అంటాడు ఉచిత కరెంటు పేటెంట్ కాంగ్రెస్ అయితే మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మూడు గంటలు చాలనే కారుపూత ఎందుకు కూస్తున్నాడు నెంబర్ వన్ అయినా ఇయాల రాష్ట్రంలో ఉచిత కరెంటు మీద మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సిఎల్పి లీడర్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉచిత కరెంటును ఆయన తెచ్చిన మాట వాస్తవం కానీ ఇయాల రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నదా ఇయాల ఉన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తప్ప రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాకి తీసుకుపోయినరు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకొని అక్కడ నడుస్తా ఉన్నది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ఇవాల తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ తప్ప ఇది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదు ఒరిజినల్ కాంగ్రెస్ కాదు ఇది తెలుగు కాంగ్రెస్ పార్టీ అందుకే వాళ్ళ విధానం ఆనాడు చంద్రబాబు వ్యాపారం దండగా అంటే ఈయన కరెక్ట్ గా ఆయన శిష్యుడు ఏజెంట్ కాబట్టి ఈయన కూడా అదే లైన్ ఎత్తుకున్నాడు చంద్రబాబు వ్యాపారం దండగా అంటే ఇక్కడ ఉన్న చోట చంద్రబాబు 3 గంటలు చాలు అని ముక్కిరిస్తున్నాడు ఇవాల తెలంగాణ రైతుల్ని అవమానించే విధంగా మాట్లాడుతా ఉన్నాడు అందుకే కాంగ్రెస్ నాయకులకు నేను గుర్తు చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఈ రోజు మీది కాదు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ చంద్రబాబు చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్ తప్ప ఇంకొకటి కాదు ఆర్ఎస్ఎస్ చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్ తప్ప మీది ఒరిజినల్ కాంగ్రెస్ కానే కాదు అనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ 10 రోజుల పాటు ఉద్యమంలో అందరం కూడా ఎక్కడికక్కడ క్షేత్ర స్థాయిలో ప్రజా ప్రతినిధులందరం మమేకమవుతాం మా జిల్లా పరిషత్ చైర్మన్లు మా రైతు బంధు సమితి అధ్యక్షులు సింగిల్ విండోల అధ్యక్షులు లైబ్రరీ అధ్యక్షులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు మంత్రులు సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలందరూ కూడా పాల్గొంటారు రైతులను చైతన్యవంతం చేస్తాం కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ రూపాన్ని నగ్నంగా ప్రజల ముందు బయటపెడతాం ఎక్కడ కూడా భారతదేశంలో ఒక్క రాష్ట్రంలో కాదు ఎక్కడ కూడా కాంగ్రెస్ పరిపాలన ఉన్న ఒక్క రాష్ట్రంలోనన్నా కనీసం 10 గంటలన్నా ఉచితంగా కరెంట్ ఇస్తున్నారా చెప్పాలని చెప్పుకుంటే డిమాండ్ చేస్తా ఉన్నా ఇంకా సిగ్గుమాలిన మాట ఏంటంటే లాగు బుక్కులు కావాలని చెప్పి రాజకీయం చేస్తా ఉన్నారు ఇక్కడ ఒక ఆయన వచ్చి నిన్నగాక మొన్న సబ్స్టేషన్ ఒకటి ధర్నా చేసిండు నేను ఆయనను ఒకటే అడుగుతా ఉన్నా ఆయననే కాదు కాంగ్రెస్ పార్టీని కూడా అడుగుతా ఉన్నా తప్పకుండా చర్చ పెడదాం ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం ప్రజలను పోయి అడుగుదాం మీకు కాంగ్రెస్ గతంలో ఇచ్చిన కరెంటు కావన్నా కేసీఆర్ ఇచ్చిన కరెంటు కావాలన్నా అని అడుగుదాం దాని ఆధారంగా ఓట్లు అడుగుదాం మాకు అభ్యంతరం లేదు కాంగ్రెస్ ఇచ్చినట్టు ఆనాడు 3 గంటల కరెంటు 4 గంటల కరెంటు కావన్నా మళ్ళా మోటార్లు గాలిపోవుడు స్టార్టర్లు వెళ్ళిపోవుడు ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోవుడు కావన్నా అర్ధరాత్రి పోయి బాయికాడ వండుకునుడు కావన్నా పాము గుట్టుడు తేలుగుట్టుడు మనుషులు దచ్చుడు కావన్నా పిల్లం పిల్లల్ని ఇడిచిపెట్టి రాత్రి బాయికాడికి పోయే పరిస్థితి కావన్నా లేదా కేసీఆర్ గారి పరిపాలనలో ఇచ్చినట్టు 24 గంటల కరెంటు కావాలా అని తప్పకుండా అడుగుదాం ప్రజలను తీర్పు నియమందాం గతంలో కాంగ్రెస్ ఇచ్చినట్టు కరెంటీ అన్నా కేసీఆర్ ఇచ్చినట్టు కరెంటీ అన్నా అడుగుదాం చైతన్యవంతమైన తెలంగాణ రైతులు తప్పకుండా తీర్పు చెప్తారనే విశ్వాసం మాకుంది ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ను రాబోయే 10 రోజులు ఎండగట్టే క్రమంలో దయచేసి మా మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి మీరే కవర్ చేసిన ఎవరో కాదు 2004కు ముందు చంద్రబాబు పరిపాలనలో కరెంట్ ఎట్లుండే ఆ రోజు వ్యవసాయం దుస్థితి ఎట్లుండే 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఎండిపోయిన మక్కంకులు సబ్స్టేషన్ల ధర్నాలు సబ్స్టేషన్ల కుర్చీలు వలుగుడు విద్యుత్ అధికారులను నిర్బంధించుడు తాళాలు గొల్లాలు పెట్టి వాళ్ళను అందులో వేస్తే మీరే ఫోటోలు కొట్టేసింది నేను పత్రికా విలేకరుల మిత్రులతో కూడా అడుగుతా ఉన్నా జర్నలిస్ట్ మిత్రులతో కూడా అడుగుతా ఉన్నా మీరందరూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న మిత్రులు మిమ్మల్ని కూడా కోరేది ఒకటే ఇది రాజకీయ సమస్య కాదు ఇది రైతుల సమస్య రైతుల పట్ల ప్రతి పార్టీ స్పష్టంగా తన ఆలోచన విధానాన్ని సవరించుకోవాల్సిన సందర్భం ఇది ఇవాళ మొత్తం భారతదేశంలో కేసీఆర్ గారి పరిపాలన వ్యవసాయ విధానం బాగుందని మహారాష్ట్ర నుంచి వచ్చే రైతులు చెప్తా ఉన్నారు తమిళనాడు నుంచి వచ్చే రైతులు చెప్తా ఉన్నారు కర్ణాటక నుంచి వచ్చే రైతులు చెప్తా ఉన్నారు అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ అంటే మహారాష్ట్ర రైతన్న మనకు గొంతు కలుపుతా ఉన్నాడు మరి ఇక్కడ ఉండే సన్నాసి కాంగ్రెస్ పార్టీకి ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా ఎందుకు వాళ్ళు కనీసం తమ ఆలోచన విధానాన్ని ఇంకా కూడా పాతకాలపు మూస పద్ధతుల్ని ఎందుకు మార్చుకోలేకపోతున్నారని నేను అడుగుతా ఉన్నా పక్క రాష్ట్రాలలోనేమో మన వ్యవసాయ విధానాలు ఉత్తమంగా ఉన్నాయి కేసీఆర్ పరిపాలన బాగుంది వ్యవసాయం కోసం కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాలు రైతు బంధు రైతు బీమా 24 గంటల కరెంటు ఊరూరికి కొనుగోలు కేంద్రం బ్రహ్మాండం ఇవన్నీ కూడా బాగున్నాయి ఇవి మేము అమలు చేస్తాం మా దగ్గర కావాలని వాళ్ళు నినదిస్తుంటే ఇక్కడ ఉన్న ప్రతిపక్షం భావధారిత్రపు ప్రతిపక్షం ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది తెలంగాణ రైతులు ఆలోచించాలి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విధంగా క్షమాపణ చెప్పేదాకా ఉద్యమిద్దాం కలిసి కదం దొక్కుదాం
తెలంగాణ ఉద్యమం నాటి స్ఫూర్తిని మళ్ళీ ప్రదర్శిద్దామని చెప్పి తెలంగాణ రైతన్నలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా తప్పకుండా రైతాంగాన్ని రాబోయే 10 రోజుల పాటు ఎక్కడికక్కడ ప్రతి రైతు వేదికలో 2603 రైతు వేదికలు ఉన్నాయి ప్రతి రైతు వేదికలో మనందరం కూడా కలిసి కదం దొక్కాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆర్ఎస్ఎస్ కు కాంగ్రెస్ ఏం సంబంధం ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి యొక్క నేపథ్యం తెలిసిన వాళ్ళైతే మీరు ఆ ప్రశ్న అడగరు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా ఆర్ఎస్ఎస్ లోంచి వచ్చిన ఒక చాలా తీవ్రమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంఘ కార్యకర్త ఆయన ఈ రోజు కాదు మీరు ఒకటి గమనించండి ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన నాటి నుంచి నేటి వరకు ఒక్కసారి అంటే ఒక్కసారి నరేంద్ర మోడీని కనీసం తెలంగాణకు అన్యాయం చేస్తున్నప్పుడు గాని తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఆయన తూతూ మంత్రంగా ఇవ్వాల్సిన ప్రాజెక్టులు ఇవ్వకుండా మనకి ఇవ్వాలి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పోతే కూడా ఒక్కటంటే ఒక్కసారి ఒక మాట అన్న పాపన కూడా రెండో మాట రేవంత్ రెడ్డి పాత వీడియోలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ తో ఆయన అనుబంధము ఏ రకంగా ఆయన గొప్పగా పనిచేసిండు సంఘంలో ఇవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి ఎట్లా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కనబడితే ఇప్పటికి కూడా కాలు మొక్కుతా నేను ఇవన్నీ మాట్లాడిన మాటలు అన్నీ ఉన్నాయి తప్పకుండా అందరం కూడా చెప్తాం ఎందుకంటే ఈ మాట అంటే ఇంకొక మాట కూడా వినండి కేవలం ఇక్కడ ఈరోజు ఈయన ఆర్ఎస్ఎస్ ఏజెంట్ మాత్రమే కాదు ఇంకొక మాట కూడా మీరు వినాలి పక్కనే ఉన్న మహారాష్ట్రలో నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ ఎవరితో అంటగాగింది శివసేనతో అంటగాగలేదా అంటే ఇవాళ కొత్తగా వచ్చి ఎన్నెందో పెద్ద పెద్ద మాటలు మాట్లాడొచ్చు కానీ మాట్లాడితే ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ బీటీ నోటికొచ్చినట్టు వాగొచ్చు కానీ వాస్తవం ఏంది నిన్న మొన్నటిదాకా మహారాష్ట్రలో అధికారం పంచుకున్నది ఎవరు కాంగ్రెస్ శివసేన కాదా రేవంత్ రెడ్డి పూర్వాశ్రమం అంతా ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ అనే మాట వాస్తవం కాదా ఆయన ఇప్పటి వరకు నరేంద్ర మోడీని విమర్శించని మాట వాస్తవం కాదా ఢిల్లీ గవర్నమెంట్ యొక్క హక్కులను కాలరాస్తూ సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్తే ఆ కేంద్రానికి కేంద్రంలో ఉన్న బీజేపీకి వంతపాడుతున్నది కాంగ్రెస్ కాదా మరి ఆయన ఆర్ఎస్ఎస్ ఏజెంట్ కాక ఏందని నేను అడుగుతాను కాబట్టి ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలా ఈ రైతు వ్యతిరేక విధానాలు ఈ సంఘ పరివార విధానాలు వాటికి అనుకూలంగా వాటికి తొత్తుగా వ్యవహారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి యొక్క దుర్నీతిని అర్థం చేసుకుని తప్పకుండా రైతు ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతాను నేను ఒకటే చెప్తా ఉన్నా బ్రదర్ రాష్ట్రంలో రైతుల దగ్గరకు ఒకటి సింగిల్ పాయింట్ ఎజెండా మీద పోదాం సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఎన్నికలకు పోదాం కాంగ్రెస్ గతంలో ఇచ్చిన కరెంటు కావాలన్నా కేసీఆర్ ఇచ్చిన కరెంటు కావాలన్నా రైతులకు తీర్పు చెప్పమంది లాగు బుక్కులు ఏముంది బ్రదర్ వీళ్ళు తిమ్మిని బమ్మిని చేయడంలో ఎమ్మెల్యేలను కొనడంలో ఆ పార్టీ అధ్యక్షుడు సిద్ధాస్తుడు ఏదైనా చేయగలుగుతాడు ఆయన ఇప్పుడు ఆయన చూడు ఎంత గమ్మత్ చూడు ఆర్ఎస్ఎస్లకి వెళ్ళి వచ్చి కాంగ్రెస్లోకి వచ్చి గాంధీ భవన్లో గాడ్సేజ్ వచ్చి ఇలా నడుపుతాండే అంతకంటే ఏముంటుంది లాగు బుక్కులు గీగు బుక్లు అని మాట్లాడడు కాదు ఏదైనా మార్చగలుగుతారు వాళ్ళు వాస్తవం ఏంటి అంటే రైతుల దగ్గరికి పోదాం రైతుల దగ్గరనే అడుగుదాం కాంగ్రెస్ ఇచ్చిన కరెంటు బాగుండేనా మళ్ళా ఆ రోజులు కావాలనా చచ్చిపోతే మళ్ళీ కరెంట్ అడుక్కునే రోజులు కావాలన్నా లేదా కడుపు నిండా కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలన్నా ప్రజలను తీర్పు చెప్పుకుందాం సింగిల్ పాయింట్ ఏజెంట్ ఇక దీనికి మించిన అంశం లేదు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 70 లక్షల రైతు కుటుంబాలు ఇవాళ 73,000 కోట్లు రైతు బంధు రూపంలో పొందుతున్న కుటుంబాలను తీర్పు ఇవ్వమని అడుగుదాం 2004 నుంచి 2014 వరకు ఉన్న కరెంటు పరిస్థితి కావన్నా ఆ దుస్థితి కావన్నా లేదా 14 తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వచ్చిన కరెంటు పరిస్థితి కావన్నా అడుగుదాం ఏది కరెక్టో ప్రజలకు తెలుసుకోండి థ్యాంక్ యూ నేనేమంటున్నా అంటే బ్రదర్ మళ్ళీ చెప్తున్నా సబ్స్టేషన్ దగ్గరకు పోతే వాళ్ళని రైతులు తని తరివేసి మాకు మమ్మల్ని అన్నది ఎందుకంటే ఇదే సబ్స్టేషన్లలో ఇప్పుడే నేను చెప్తాను కదా ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ టైంలో సబ్స్టేషన్లలో రైతులు వచ్చి కుర్చీలు వెళ్ళగొట్టిన రోజులు మర్చిపోకండి సబ్స్టేషన్లలో అర్రలలో రూమ్లలో విద్యుత్ అధికారులను నిర్బంధించిన రోజులు మర్చిపోకండి రాసింది మీరే మీ దగ్గరనే ఉంటాయి అని తీయండి 2004 నుంచి 2014 వరకు బావి కాడ పోయి ఆడ జంపకాన్ వేసుకొని చెద్దరేసుకొని పండుకున్న రోజులు మర్చిపోకండి ఊళ్ళల్లో ఎవరైనా చచ్చిపోతే మనమే ఫోన్ చేసి బతిమలాడుకుందాం కదా బ్రదర్ ఎవడో ఎందుకు ఆ ఏఈ గారికి ఎలక్ట్రిసిటీ ఏఈ గారికి డిఈ గారికి ఫోన్ చేసి 20 నిమిషాలు కరెంట్ ఇవ్వి దానాలు చేసి పోకపోతే ఇంట్లో తిరుగుతారు బాయికాడికి పోవాలి స్నానం చేయాలని బతిమలాడుకున్న రోజులు మర్చిపోదామా కాబట్టి సబ్స్టేషన్ల దగ్గరకు పోయి రచ్చబండలు పెడితే ప్రజలు రైతులు ఏం సమాధానం చెప్పాలో వాళ్ళే చెప్తారు థ్యాంక్ యూ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు ఏ పని చేయకుండా ఇచ్చిపెట్టిపోతే ఇవాళ జగిత్యాలను జిల్లా కేంద్రం చేసి ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టడమే కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి పాఠశాలను రాష్ట్రంలో ఉన్న 26,000 పాఠశాలను కూడా
బాగు చేస్తున్నది మన కేసీఆర్ గారి ప్రభుత్వమే ఖచ్చితంగా రేపటి రోజున అన్ని బాగు చేసి మళ్ళీ ప్రతిపక్ష నాయకులను కూడా తీసుకుపోయి అక్కడే కంటి వెలుగు శిబిరం కూడా పెట్టి వాళ్ళకి అద్దాలు కూడా ఇచ్చి జీవన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి ఆ పని కూడా చేసి ఎంత బాగా జరిగిందో ఆ పాఠశాలలు ఎంత బాగా మరి చూపెట్టే బాధ్యత కూడా మాకు